అది నాకు నా మేనల్లుడికి మధ్య సమస్య కాదు. ఇది నా భర్తకు, ఆయన వ్యక్తిత్వానికి, ఆయన ఔన్నత్యానికి మీరు పెట్టే పరీక్ష. నువ్వెందుకు జోక్యం చేసుకుంటున్నావు? మావైన అంటే మీరు ఊరుకుంటారా అత్తయ్య గారు? ఆయన ఇంతమందిలో నా భర్తని నిలబెట్టి పంచాయతీ పెట్టే అంత తప్పు ఆయన ఏమీ చేయలేదు. అంటే నా భర్త మాత్రమే తప్పులు చేస్తాడనుకుంటున్నావా? ఆ తప్పుల గురించి నేను నీకు చెప్పాలా? దానివల్లే కదా నువ్వు ఇక్కడున్నావు. మీరాగండి. ఏమైందత్త, నువ్వెందుకు అంతలా ఫీల్ అవుతున్నావు? రాహుల్ నా కొడుకు, వాణ్ణి నువ్వు ఆఫీస్లో అందరి ముందు అవమానించినట్టు మాట్లాడితే వాడికి ఎంత ఇన్సల్టింగ్గా ఉంటుందో తెలుసా? అందులో అవమానమే ఉందత్త. పొరపాటు చేసినప్పుడు అది ఎలా జరిగిందో, ఎవరి వల్ల జరిగిందో, దానివల్ల ఎలాంటి నష్టం జరిగిందో చెప్పకపోతే అవే పొరపాట్లు మళ్ళీ రిపీట్ అవుతాయి కదా. పొరపాట్లు అందరూ చేస్తారు. గదిలోకి పిలిచి మందలించాలి కానీ అందరి ముందు అంటే వాడికి ఆఫీస్లో విలువేముంటుంది? అయినా మీ అందరికీ నా కొడుకు అంటే చిన్న చూపు. ఘనకార్యాలు సాధిస్తాడు కదా, అయినా మాకు చిన్న చూపే. ఈ కుటుంబానికి అప్రదిష్ట తెస్తాడు కదా, అందుకు మా కలుసు. ఏ, మీ తోడికోడలు కొడుకు కళ్యాణ్ ఏం ఘనకార్యం చేశాడు? ఈ కుటుంబం ప్రతిష్ట ఏం పెంచాడు? ఏ బాధ్యత తెలుసుకుని ప్రవర్తిస్తున్నాడు? తినడం తిరగడం తప్ప ఏం పనిచేస్తున్నాడు? రుద్రాణి, నా కొడుక్కి నీ కొడుక్కి పోలికేంటి? రుద్రాణి, మర్యాదగా మాట్లాడకపోతే నీకిచ్చే ఈ మర్యాద కూడా ఇవ్వను. ఏం చేశాడు నీ కొడుకు? ఈ ఇంట్లో వాళ్ళు సంపాదించే డబ్బుతో జల్సాలు చేశాడు. కనిపించిన అమ్మాయిలందరితో తిరిగాడు. అతను ఎంత జులాయో, ఎంతకి దిగజారిపోగలడో పక్కన కడుపుతో నిలబడ్డ ఈ స్వప్నే సాక్ష్యం. విన్నావా నాన్న, నీ కోడలేమంటుందో, మొత్తం అందరూ కలిసి నా మీద నా కొడుకు మీద కక్ష పెంచుకున్నారు. ఎలా మాట్లాడుతున్నారో విన్నావా? నువ్వు కళ్యాణ్ గురించి తక్కువ చేసి మాట్లాడడం మాత్రం కరెక్టేనా? నీ కొడుకు చేసిన తప్పులన్నీ రుజువయ్యాయి, ఇంకా అతన్ని ఎందుకు వెనకేసుకొస్తావు? కళ్యాణ్ గురించి తప్పుగా మాట్లాడారు రుద్రాణి. వాడు కూడా మన కంపెనీలో బోర్డు మెంబరే, కానీ అప్పుడే వాడి మీద ఈ బరువు బాధ్యతలు పెట్టడం ఇష్టం లేక ఆఫీస్కి రమ్మడం లేదు. అర్థమవుతుంది. మీరు, మీ రక్తం, మీ బలగం, మీ వంశం, మీ ఆస్తులు, నేను, నా కొడుకు మీ మీద డిపెండ్ అయి బ్రతుకుతున్నాం. అదేగా మీరు చెప్పదలుచుకున్నది? అత్త చాలా ఆపు. మాకెన్నో సదుపాయాలున్నాయి, సౌకర్యాలున్నాయి, కార్లున్నాయి, ఖర్చు పెట్టుకోవడానికి డబ్బులు ఉన్నాయి. అయినా మేమెప్పుడు జల్సల్ జోలికి వెళ్ళలేదు, జులాయిగా తిరగలేదు. అలా తిరిగి రాహుల్ చెడిపోయాడు. ఇన్ని రోజులు వేరత్త, ఇప్పుడు వాడికి పెళ్ళైంది. పెళ్ళైన వాడు బాధ్యతగా పనిచేయాలి. ఇంకా బ్యాచులర్గా తిరుగుతాను, లైఫ్ ఎంజాయ్ చేస్తాను అంటే కుదరదు. ఒకవేళ ఇంకా అలాగే ఉంటే, ఇప్పుడు చెప్తున్నాను, అసమర్థులకు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో అడుగు పెట్టే అవకాశమే ఉండదు. తీసి పడేస్తాను. ఇంకొక విషయం, కళ్యాణ్ జోలికి వెళ్తే అస్సలు ఊరుకోను. వాడు నాతో సమానం. వాడంతా మాట అనేసి వెళ్తుంటే నువ్వేం మాట్లాడవేంటమ్మా? మాట్లాడేదాన్ని. నువ్వు విషయం గుట్టు చప్పుడు కాకుండా నాతో మాత్రమే చెప్పుంటే, ఇంతమందిలో రాజ్యం నిలబెట్టి ప్రశ్నించావు, ఆ అధికారం నీకెవరిచ్చారు? రాను ఈ ఇంట్లో హక్కులు, అర్హతలు, అధికారాలు అన్నీ నువ్వే పోగొట్టుకుంటున్నావు. నేను కొడుకుల్ని కన్నాను, కూతుర్ని పెంచాను. వారసత్వం కన్న వాళ్లకు, వాళ్ళు కన్న వాళ్లకే సంక్రమిస్తుంది.
అయినా నిన్ను కన్నకూతురితో సమానంగా చూసుకున్నాను. నా ఇంటి వారసుల్లో ఒకటిగా రాహుల్కు స్థానం ఇచ్చాను. అది నిలుపుకోలేకపోతే వాడి కర్మని సరిపెట్టుకో. అంతేగాని నా మనవాళ్ళని ఎత్తి చూపిస్తే మాత్రం ఈ దుగ్గిరాల రక్తం ఊరుకోదు. ఇదేంటి, ఇంట్లో రాహుల్కి వాళ్ళమ్మకి ఇంతే విలువ ఉందా? రాహుల్ని రాజ్కి బిజినెస్ విషయంలో అంతా నేర్పించానని చెప్పాడు. అంటే అన్ని అబద్ధాలతో పాటు ఇది కూడా అబద్ధమేనా? గట్టిగా మాట్లాడితే వీళ్ళని రోడ్డు మీదకి గెంటేసేలా ఉన్నారు. ఇప్పుడు నేను రాహుల్ని నిలదీసి కూడా లాభం లేదు. ముందు కడుపుని నిజం చేసుకోవాలి. నా కొడుకు ఆఫీస్లో అటెండర్ లాగా కనిపిస్తున్నాడా రాజ్? లేదంటే నీకు మీ నాన్న బాబాయ్లకు పర్సనల్ అసిస్టెంట్ గా కనిపిస్తున్నాడా? ఏంటి మమ్మీ? నువ్విలాగే ఫీల్ అవుతూ ఆలోచిస్తూ ఉంటావని వచ్చాను. అత్తే ఉందో విన్నావా? అసలు ఆమెను ఎవరు సమర్థించారా? ఆఖరికి నిన్నగాక మొన్నొచ్చిన కావ్య కూడా దులిపేసింది. కానీ అసలు నా మెంటాలిటీ తెలిసి కూడా అలా ఎలా అనగలుగుతోంది మమ్మీ? ఎవరినైనా ఏమైనా అనగలిగే అధికారం ఆమెకు ఇంటి ఆడబడుచు అనే స్థానం నుంచి వచ్చింది. ఆడపడుచుని గౌరవించే సాంప్రదాయం ఈ ఇంటికి ఉంది కాబట్టి ఆ హోదా వెలగబెడుతోంది మీ అత్త. నేను కళ్యాణ్ ఎలా చూస్తానో రాహుల్ని అలాగే చూస్తాను కదా మమ్మీ. పక్షపాతం చూపిస్తున్నానా? నిజం చెప్పాలంటే కళ్యాణ్ ఇప్పటి వరకు ఒక్క పొరపాటు కూడా చేయలేదు. రాహుల్ తప్పులు చేసి దొరికిపోయాడు. అవును, అందులో అబద్ధమే ఉంది. సాక్ష్యాలతో సహా దొరికిపోయాడు కదా. నేను రాహుల్ తప్పు చేశాడని వెలివేయలేదు. పెడదారిన పట్టాడు కాబట్టి పడి జీవితాన్ని బాగు చేయాలనుకున్నాను. మందలిస్తే మరోసారి తప్పు చేయడు కదా. అలాగే క్షమించి వదిలేస్తే ఇంకెప్పటికి మారతాడు? ఎప్పటికీ మారడు. నువ్వు కోపడ్డా, మీ నాన్న బాబాయ్ నానమ్మ తాతయ్య ఎవరు మందలించినా అతని బుద్ధి మారదు. నీ ఆలోచన మంచిదైతే సరిపోదు రాజ్. 10 మందిలో వాళ్ళు గుర్తించాలి. ఆ తల్లి కొడుకులు కాంప్లెక్సీతో బాధపడుతున్నారు. ఏది చెప్పినా వాళ్ళని తక్కువ చేస్తున్నట్టే ఫీల్ అవుతున్నారు. అవును మమ్మీ. అందుకే నేను ముందు నుంచి రాహుల్ విషయంలో నిన్ను హెచ్చరిస్తూనే ఉన్నాను. కానీ అవేమీ పట్టించుకోకుండా నువ్వు రాహుల్ని నమ్మి చాలా విషయాల్లో చూసి చూడనట్టు వదిలేశావు. నువ్వు కోరుకున్నదే తను కోరుకునే మెంటాలిటీ చిన్నప్పటినుంచి ఉంది. అందుకే పెళ్లి విషయంలో నిన్ను దారుణంగా మోసం చేశాడు. అది తెలిసి కూడా నువ్వు ఆఫీస్కి రాణిస్తున్నావు. రేపు నీ స్థానం కూడా కోరుకోడని నమ్మకమేంటి? అసలింత జరిగినా గాని అతన్ని నువ్వెలా అభిమానించగలుగుతున్నావు? నేను కళ్యాణ్ రాహుల్ ముగ్గురం కలిసి పెరిగాం కదా మమ్మీ. ఈరోజు తప్పు చేశాడని ఎలా దూరం చేసుకుంటాను? ఒక మనిషిని అభిమానించినప్పుడు అతని తప్పుల్ని కూడా క్షమించగలగాలి. అప్పుడే అభిమానంలో ఎలాంటి కల్మషం ఉండదు. ఒక మనిషిని ఇష్టపడితే ఈయన ఎంత గొప్పగా ఇష్టపడతారా? క్షమించాలనంత తప్పు చేసిన రాహుల్ని ఇలా క్షమించగలిగారంటే నిజంగా ఎంత గొప్ప మనసై ఉండాలి. రాహుల్, ఇంత అందమైన భార్యని పక్కన పెట్టుకుని కూడా నువ్వు దూరంగా ఉంటున్నావంటే దానికి కారణం ఈ ఇంట్లో ఉండే సమస్యలే. అందుకే వాటన్నిటినీ నేను మర్చిపోవడం కోసం నేనొకటి తీసుకొచ్చా. ఈ మూలిక హిమాలయాల్లో పెరిగే అద్భుతమైన ఒక చెట్టు యొక్క వేరు. ఇది గనుక నీ భర్తకి పాలల్లో కలిపిచ్చావంటే ఈ ప్రపంచాన్ని మరిచిపోతాడు. నువ్వే ఆయన ప్రపంచం అన్నట్టు నీ చీర కొంగు పట్టుకొని తిరుగుతాడు. నా మాట సత్యం, నన్ను నమ్మి ఈ మూలికని వాడిచూడు. నీ భర్త అవుతాడు నీ వశం.
ఇప్పుడే వెళ్ళి పాలల్లో కలిపి రాహుల్ చేత తాగించాలి. ఇంటికి రాగానే ఆ మహాతల్లి గొడవ పెట్టుకుని ఈయన మూడంతా పాడు చేసింది. పాపం మధ్యాహ్నం నుండి ఏమీ తినలేదు, కనీసం పాలైనా ఇద్దాం. ఏంటక్క నువ్వు చేస్తున్న పని? నేనేం చేశాను? పాలు తీసుకెళ్దామని వచ్చాను. అదే అంటున్నా, అసలు వంటిల్లు వైపే నువ్వు రావు, అలాంటిది నువ్వే వచ్చి పాలు కలపడమేంటి? అడిగితే నేనే తెచ్చిచ్చేదాన్ని కదా. దీని ప్రేమ తగలయ్యా, ఇంకా మూలికం చూసేసిందేమోనని భయపడి చచ్చాను. అక్క ఏం ఆలోచిస్తున్నావు? నీ సాయం నాకేం అక్కర్లేదు. నా ముగుడికి నేను పాలు ఇవ్వాలనుకున్నా, అది నా చేత్తోనే ఇస్తా. అబ్బో, అప్పుడే నీ మొగుడు అనే స్టేజ్కి వెళ్ళిపోయావా? నా మొగుడు అనకపోతే నీ మొగుడు అనాలా? చిచి చిచి ఏంటి? నా మొగుడంటే నీకు అంత అసహ్యంగా ఉందా? అమ్మా తల్లి, పాలు కోసం వచ్చావు, తీసుకుని వెళ్ళు. ఈ గొడవంతా నాకెందుకు? నా పని నేను చూసుకుంటాను. అమ్మయ్యా, ఇప్పుడు నన్ను పట్టించుకోదు, ప్రశాంతంగా నా పని నేను చేసుకోవచ్చు. తీసుకోరేమో, ఏదో ఒక మాట అంటారు, నేనిచ్చిన పాలు అని పక్కన పడేస్తారు. లక్ష్మి ఇట్రా, ఇది వెళ్ళి అయ్యగారికి ఇవ్వు. అలాగే అమ్మగారు. ఇదిగో. ఎవరిచ్చారంటే ఏం చెప్తావు? కావ్యమ్మగారు ఇచ్చారని చెప్తా. నీ బొంద. వాళ్ళమ్మగారే ఇచ్చారు అని చెప్పు. అబద్ధం చెప్పడం తప్పు కదండి. తప్పుని తప్పు కోసం వాడితే తప్పు, అదే తప్పుని తప్పు కాకుండా వాడితే ఒప్పవుతుంది. మీరు చెప్పింది అర్థం చేసుకోవడం కంటే మీరు చెప్పింది చేయడం సులువుగా ఉందమ్మగారు. వెళ్ళిస్తాను. సార్, పాలు తీసుకొచ్చానండి. నేను అడగలేదే. అమ్మగారు పంపించారు. అమ్మగారంటే? అపర్ణమ్మగారు. సరే.
ఇదేంటి, పాలతో ఫుల్ ప్రిపేర్ అయ్యి వచ్చినట్టుంది. ఏదో ఒకటి చేసి తప్పించుకోవాలి. ఏంటి రాహుల్, చూసి కూడా చూడనట్టు అలా మొహం తిప్పుకొని వెళ్ళిపోతున్నావు? నా మీద కోపమా? నీ మీద నాకు కోపం ఎందుకుంటుంది? నాకు తెలుసు రాహుల్, ఇంట్లో అందరి ముందు నువ్వు ఆలస్యంగా వచ్చావని, నిన్న గొడవ చేశానని నీ కోపం కదా. అది గొడవ చేయడానికి ముందు ఆలోచించాలి, ఇప్పుడు కాదు. అయినా ఆ విషయంలో నాదే తప్పు, ఆలస్యంగా రాకుండా ఉండాల్సిందే. నీ మీద నాకు ఏ కోపమూ లేదు. కోపం లేకపోతే నేను పాలు తీసుకొచ్చి ఇంతసేపు అయింది, కనీసం తీసుకొని కూడా తీసుకోలేదు. అంటే నా మీద నీకు కోపం ఉన్నట్టే కదా. నేను చేసిన పనులు గుర్తు పెట్టుకుంటున్నావు, కానీ నీ మీద చూపించే ప్రేమని ఎందుకు మర్చిపోతున్నావు? ఈ మధ్య నువ్వు నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు. ఆ పాపా పాప, ఇప్పుడేంటి, నేను ఈ పాలు తాగితే నీ మీద నాకు కోపం లేదని నమ్ముతావా? నమ్ముతాను. సరే ఇలా అయ్యి. అమ్మయ్యా, ఏదో ఒకటి చేసి పాలు తాగించాను, ఇంకా అంతా మూలిక చూసుకుంటుంది. ఇది పాలల్లో తాగిన వెంటనే రిజల్ట్ ఉంటుంది అని చెప్పింది, కానీ రాహుల్లో ఏ తేడా కనిపించడం లేదు. ఏమై ఉంటుంది? ఫీలింగ్స్ మొదలైనట్టున్నాయి, నా వైపే వస్తున్నాడు. రాహుల్, నాకు నిద్ర వస్తుంది స్వప్న, పడుకో. ఇదేంటి, రాహుల్ నిద్ర వస్తుంది అంటున్నాడు, ఆ మూలిక ప్రభావం ఎక్కడ పోయింది? మీరేంటి అలా చూస్తున్నారు? ఎలా చూస్తున్నాను? ఏదోలా చూస్తున్నారు.
అదోలా ఉంది. అదోలా అంటే ఏమో మత్తుగా ఉన్నారేంటి? మత్తుగా ఉంది. ఏమైంది? ఏదో అయింది. మీకు తెలియడం లేదా? వయసు పిలుస్తోంది. మీ ఎక్కడికి? ఏదో లోకానికి. మీరు తాగారా? అమృతం తాగాను. వాసన ఏమి రావడం లేదు? నేను తాగింది ఆహమందు కాదు. మరి పాలు? పాలల్లో ఏముంటుంది? అదే తెలియటం లేదు. సరే వెళ్ళి పడుకోండి. నువ్వేం చెప్తే చేస్తా. అవునా? నీ మీద ఒట్టు.